హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రైల్వేకి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామందికి ఉన్న డౌటు, ఏ జోన్కి అప్లై చేయాలని ఇంకా ఆలోచిస్తున్నారు. అయితే మెయిన్గా ఆలోచించేది సికింద్రాబాద్ జోన్కా, ముంబై జోన్కా. నిన్న మా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి, అన్నా ఏ జోన్కి అప్లై చేయాలి, మీరు వీడియో చేస్తున్నారు కదా, నాకు నిన్నే గుర్తొచ్చింది మీరు వీడియో చేస్తున్నారని, చెప్పండి అన్న ఏ జోన్కి చేద్దామంటారు, కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి అని అడిగారు. అయితే చాలామందికి డౌట్ ఉంది, ఒకసారి వీడియో చేయండి అన్న, మీరు వీడియో చేయలేదు దీని మీద అన్నారు. అందుకే మన తెలుగు స్టూడెంట్స్ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు, అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు పిల్లల్ని అనేది కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటాము. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వల్ల కట్ ఆఫ్లు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, గమనించండి. ఓకే, ఈరోజు మన యొక్క వీడియో సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయాలా, ముంబై జోన్కి అప్లై చేయాలా. అయితే కట్ ఆఫ్స్ ఎక్కడ ఏ జోన్లో అప్లై ఉంటాయి, అంటే సికింద్రాబాద్లో తగ్గొచ్చా, ముంబైలో పెరగొచ్చా, ఈ విషయం మీద. ఓకే చూడండి, మనం రీసెంట్గా వీడియోస్ చేసాము, ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, CBT 1, CBT 2, అలాగే స్టేషన్ మాస్టర్ సైకో టెస్టు, టైపింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్యూటీస్, ట్రైనింగ్లు, మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ ఉంటాయి. అలాగే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమించుకుంటే మంచిది, ఓకేనా, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎప్పుడు అప్లై చేస్తే మంచిది. అలాగే మీకు పోస్ట్లో ఉన్న ప్రతి డౌట్లు కూడా, క్యాట్ సర్టిఫికేట్, డిగ్రీ పాస్ అయ్యారా లేదా, స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్, ప్రతి ఒక్కటి కూడా మీకు డౌట్లు అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాము. ఇంకోటి ఏ జోన్కి అప్లై చేస్తే మంచిది అనేది వీడియో కూడా చేశాము. నెక్స్ట్ అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. మనకి ఆర్ఆర్బి ముంబైలో మొత్తం కూడా మనకి 827 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా, అందరికీ అన్ని కేటగిరీలు కలిపి. అంటే ఈ యొక్క 827 పోస్టులనే మనకి యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్సర్వీస్ మ్యాన్, వీటిలోనే మళ్ళీ వీళ్ళు యాడ్ అవుతారు. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. అయితే మనకి ఇక్కడ ముంబై జోన్లో 827. ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే సికింద్రాబాద్ జోను 478. ఇక్కడ రాసుకుందాం 478 పోస్టులు. మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది, నియర్లీ ఒక 350 దాకా వస్తుంది అన్నమాట. మనకి 350 పోస్టులు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ముంబై జోన్లో. చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అంటే నిన్న మా బ్రదర్ చెప్పాడు యూట్యూబ్ ఛానల్స్లో ఇలా చెప్తున్నారని, ఏం చెప్తున్నారంటే ముంబైలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ముంబైలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది అప్లికేషన్స్ పెడతారు, ఇక్కడ కట్ ఆఫ్లు పెరుగుతాయి, అంటే ముంబై జోన్లో కట్ ఆఫ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మన సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవటం బెస్ట్ అని చెప్పారంట. సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవటం. ఇప్పుడు నేనేం చెప్తానంటే, 1000 మంది ఉన్నారండి, అంటే 1000 మంది, నేనేం చెప్పాను ఒక వీడియోలో, ముంబై జోన్కి వద్దు, మీరు సికింద్రాబాద్ ఇది వద్దు, సికింద్రాబాద్ జోన్కి పెట్టుకోండి, ఎస్సీఆర్కి పెట్టుకోండి, ఇక్కడ కట్ ఆఫ్లు తగ్గుతాయి అని చెప్పాను. ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిద్ది, ముంబై జోన్లో కట్ ఆఫ్ పెరిగిద్ది అని చెప్పాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1000 మంది, నేను ఎగ్జాంపుల్గా 1000 మంది అని తీసుకుంటున్నాను, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ 1000 మంది అవ్వచ్చు, 100,000 అవ్వచ్చు, 200,000 మంది అవ్వచ్చు. ఈ 1000 మందిలో ఏం చేస్తున్నారు, ఈ వీడియో చూడటం వల్ల 500 మంది ఏమయ్యారంటే, 1000 మందిలో, అంటే ఈ 1000 మంది కూడా ముంబైకి పెడదాం అనుకున్నారు, ఈ 1000 మంది ముంబైకి పెడదాం అనుకున్నారు. కానీ నేను చెప్పిన వీడియోలో ముంబై జోన్కి పెట్టమాకండి, సికింద్రాబాద్ జోన్కి పెట్టుకోండి, ఇక్కడ కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి అని చెప్పడం వల్ల 500 మంది మారి ముంబై జోన్ పెట్టకుండా ఎస్సీఆర్ జోన్కి పెట్టారు. ఇప్పుడు ఈ 500 మంది ముంబై పెట్టకుండా ఎస్సీఆర్ జోన్కి పెట్టడం వల్ల ఇక్కడ కట్ ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా కట్ ఆఫ్లు పెరుగుతున్నాయి కదా, ఎందుకంటే మనకి ఉన్న పోస్టులే తక్కువ. మనకి సికింద్రాబాద్ జోన్లో ఉందే 500, ఈ 500లో కూడా ఎక్స్ట్రా 500 మంది కావచ్చు, 5000 మంది కావచ్చు, 500,000 మంది కూడా కావచ్చు. ఎంతమంది అయినా కానీ ఒక వీడియో చూసి మారనుకోండి, మనకి ఏమవుతుంది, సికింద్రాబాద్ జోన్లో కట్ ఆఫ్లు పెరుగుతున్నాయి. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఆ వీడియోస్ చూసి మీరు మోసపోవద్దు. మీరు ముంబై జోన్లో మనకి ఎస్సీఆర్ జోను, ఇక్కడ 500 పోస్టులు, ఇక్కడ 800 పోస్టులు, అంటే ఎగ్జాంపుల్గా అరౌండ్గా చెప్తున్నా,
ఎంతమంది అయినా పెట్టనివ్వండి. మీరు సెకండ్ ట్రబ్యాట్ జోన్లో అయినా మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే యూఆర్ ప్రిపరేషనే ఉండాలి. మీ ప్రిపరేషను ముంబైలో అయినా సరే, అంటే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఎవరైనా సరే, మీ ప్రిపరేషన్ అనేది యూఆర్ కేటగిరీలో కొట్టాలి. మీ యొక్క కట్ ఆఫ్ టార్గెట్లు కూడా యూఆర్ కట్ ఆఫ్ టార్గెట్లు ఉండాలి. అది సెకండ్ ట్రబ్యాట్ అయినా సరే కట్ ఆఫ్ కూడా మీ టార్గెట్ ఓకేనా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 300 ఇక్కడ డిఫరెన్స్ ఏంది, 300 పోస్టులు ఎక్స్ట్రా ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టినా కట్ ఆఫ్ దీనికి సమానంగానే ఉండిద్ది, అంటే ఎస్సీఆర్కి సమానంగానే ఉండిద్ది. ముంబై కట్ ఆఫ్ నియర్లీ దాదాపుగా ఎస్సీఆర్ కట్ ఆఫ్కి ముంబై కట్ ఆఫ్కి పెద్ద వ్యారీ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ 300 పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 300కి తగ్గట్టుగానే మ్యాక్సిమం అప్లికేషన్లు కూడా పెరుగుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉండటం వల్ల ఎప్పుడైనా మీరు గమనించండి, పోస్టులు తక్కువ ఉన్న చోట కట్ ఆఫ్లు ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కూలికి ఒక పర్సనే కావాలనుకోండి, ఓకేనా, ఒక పనికి ఒక 10 మంది ఉన్నారనుకోండి, కట్ ఆఫ్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది కదా. సేమ్ అలాగే ఇదే 10 మందికి 5 పోస్టులు ఉన్నాయి అనుకోండి, కట్ ఆఫ్లు తగ్గుతాయి కదా. సేమ్ అట్లాగే ఇక్కడ మనకి ముంబై జోన్లో పోస్టులు, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి, సికింద్రాబాద్ జోన్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగినా సరే, ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గినా సరే మనకి కట్ ఆఫ్లు అనేవి దాదాపుగా ఒకలాగానే ఉంటాయి, పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్న మ్యాటర్ వల్ల ముంబైలో అప్లై చేసేవాళ్ళు ఏమవుతున్నారు, సెకండ్ రిబేట్ జోన్లోనే అప్లై చేస్తున్నారు, ఇక్కడ కట్ ఆఫ్లు తగ్గుతాయి అని. మనకి అసలు పోస్టులు ఉందే, తక్కువ పోస్టులు ఉంది, కట్ ఆఫ్లు తగ్గుతాయి అని ఎలా చెప్తున్నావు? ఓకేనా, ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది అప్లై చేస్తారు కాదన్ను, ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్లు అనేవి తక్కువ ఉంటాయి. ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నదానికి ఎక్కువ పోస్టులు ఉన్నదానికి దాదాపుగా సమానంగా ఉండొచ్చు కట్ ఆఫ్లు అనేవి. కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ముంబై బోర్డు అనే పెట్టుకోండి, సికింద్రాబాద్ బోర్డు అనే పెట్టుకోండి, కానీ మీ టార్గెట్ అనేది యూఆర్ కేటగిరీ టార్గెట్ ఉండాలి. సిబిటి 1లో మీరు 80+ టార్గెట్ ఉండాలి, సిబిటి 2లో మీరు నియర్లీ 100+ టార్గెట్ ఉండాలి, 120కి, ఇది 100కి. ఓకేనా, ఈ టార్గెట్లతో కనుక మీరు పాస్ అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. ఓకేనా, ఇది నా ఎక్స్పెక్టెడ్. చాలామంది కూడా అడుగుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయని, కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నా కదా. నాకు తెలిసి అయితే ఉన్న పోస్టుల ప్రకారం 80+ అయితే ఉండిద్ది కట్ ఆఫ్, 100కి CBT 1కి, అదే CBT 2కి, 120కి, 100 అన్నా ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గినప్పుడు మన కట్ ఆఫ్లు తగ్గుతాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు 500 పోస్టులు ఉన్నాయి కదా అనుకుంటారు, 500 పోస్టులు కాదు, ఉంది. ఎస్సీలకి ఎన్ని ఉన్నాయి, 66 అనేది ఫిక్స్డ్, మీరు ఇందులో కొట్టుకోవచ్చు. అంటే 212 పోస్టులు కూడా ఎస్సీలా కొడతారా, కొట్టలేరు కదా. అందులో ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే మినిమం ఒక 100 పోస్టులే ఎస్సీలకు ఉంది. ఆ 100 పోస్టుల్లో కూడా మీకు మెడికల్ ఉందా, మీకు మెడికల్ ఉంటే ఓకే, ఏదో ఒక పోస్ట్ వచ్చేది. బట్ మీరు అంత కట్ ఆఫ్ రీచ్ అవుతారా, అంటే మినిమం 100 దాకానే మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వగలుగుతారా, అది ఇన్ని ఆలోచించుకొని మీరు పెట్టుకోండి. నేనైతే ఇచ్చే బెస్ట్ సజెషను ఇంకొకటి, పీడబ్ల్యూడీ వాళ్ళైతే కళ్ళు మూసుకొని, పీడబ్ల్యూడీ వాళ్ళైతే నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకొని మీరు చెన్నై జోన్కి అప్లై చేయండి. పీడబ్ల్యూడీలో కూడా బ్లైండ్ కానీ లేదా విజువల్లీ ఇంపీరియడ్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో చెన్నై జోన్కి అప్లై చేయండి. దీని తర్వాత సికింద్రాబాద్కి, దీని తర్వాత ముంబై జోన్కి అప్లై చేయండి. ఇది బెస్ట్ పాసిబిలిటీ నాకు తెలిసి అయితే. నేనైతే నిన్న మన సబ్స్క్రైబరు నాగేందర్ అన్న చేత చెన్నై జోన్ నేనే అప్లై చేశాను, చెన్నై జోన్ పెట్టుకోవటం బెస్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళు. ఇంకా ఉమెన్స్ అయితే మీ ఇష్టం అండి, ఎక్కడ పోస్టులు ఉంటే అక్కడ మీ వీలు, అంటే మేము బయటికి వెళ్ళి అంటే వేరే జోన్ పెట్టుకొని అక్కడ ఇబ్బందులు పడలేము అనుకుంటే మీరు మన జోన్లోనే పెట్టుకొని, మన జోన్లోనే ఎక్కువ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. వేరే జోన్లో అయినా కానీ టార్గెట్లు ఎక్కువగానే పెట్టుకోవాలి.
ఓకేనా? అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు. నేను ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఈ వీడియోలోనే చెప్పాను, వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు కట్ ఆఫ్ అనేది ఒక ఐడియా వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళని నమ్మి. డోంట్ డిపెండ్ ఆన్ యూట్యూబ్ ఛానల్స్, ఓకేనా? డిపెండ్ అవ్వద్దు. మీరు సికింద్రాబాద్ పెట్టుకుంటారో, కోల్కతా పెట్టుకుంటారో, ముంబై పెట్టుకుంటారో, చెన్నై పెట్టుకుంటారో, మీ ఇష్టం. ఓకేనా? మీరైతే మీకు నచ్చిన జోన్ పెట్టుకోండి. సిబిటీ 1 ఎగ్జామ్, సిబిటీ 2 ఎగ్జామ్ అంటే మనకి ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మీరు కోల్కతాలో పెట్టారు, కోల్కతా వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే ఎవరూ చెప్పలేరు. అది ఆర్ఆర్బి వాడి ఇష్టం. కానీ మీరు కోల్కతాలో ఏం చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడే జరిగిద్ది, మెడికల్ మెట్రిక్ అక్కడే జరిగిద్ది, మీ డ్యూటీ కూడా అక్కడే జరిగిద్ది. ఈ మూడైతే కన్ఫర్మ్ మీరు ఆ జోన్లోనే చేస్తారు. కానీ ఎగ్జామ్స్ అయితే మీ ఇంటి దగ్గరే రాయొచ్చు, లేదా మన సికింద్రాబాద్లో రాయొచ్చు, ఎక్కడైనా అది పాసిబిలిటీ. అది మనం చెప్పలేం, అది ఆర్ఆర్బి వాడి మీద డిపెండ్ అయి ఉండిద్ది ఎగ్జామ్ ఎక్కడ ఉండిద్ది అని. ఓకే కదా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీసీని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కావాలనుకుంటే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మరి ఇది ఫ్రెండ్స్ మీ ఈరోజు వీడియో. నేను ముంబై జోన్కి అప్లై చేయాలా, మరి ఏ జోన్కి అప్లై చేయాలనేది మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. ఏ జోన్కి అప్లై చేసినా సరే మీరు కట్ ఆఫ్లో అయితే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఏ జోన్ అయినా ఒకటే, ఓకేనా? నెంబర్ ఆఫ్ పోస్టులు మీరు అక్కడికి వెళ్ళి వెళ్ళి డ్యూటీ చేస్తాము అని అనుకొని చేయండి. ఎందుకంటే నార్త్ వాళ్ళు కళ్ళు మూసుకొని సౌత్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసుకొని. మీరెందుకు నార్త్ వెళ్ళి ప్రిపేర్ అవ్వలేరు, నార్త్ వెళ్ళి అక్కడ ఎందుకు ఉద్యోగం చేయలేరు? ఇంకొకటి మ్యూచువల్ అండి, ఇంకొకటి వినండి వినండి, వెళ్ళిపోమాకండి. ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో ఏం చెప్తున్నారంటే, పిల్లలకి మీరు ముంబై జోన్ కనుక వెళ్తే మీకు 10 ఇయర్స్ దాకా, అంటే 10 ఇయర్స్ దాకా మీకు ట్రాన్స్ఫర్స్ రావు కోల్కతా వెళ్ళినా అని చెప్తున్నారు. ట్రాన్స్ఫర్స్ అనేవి ఇది నార్మల్ ట్రాన్స్ఫర్, ఓకేనా? నార్మల్ ట్రాన్స్ఫర్స్ అయితే 10 ఇయర్స్ దాకా రావు. కానీ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఓకేనా? మ్యూచువల్గా అంటే మీరు కనుక ముంబై జోన్లో అప్లై చేశారనుకోండి, ఇక్కడ ముంబై జోన్ మనం సికింద్రాబాద్ జోన్కి రావాలనుకుంటున్నాం, ముంబై జోన్ నుంచి సికింద్రాబాద్కి రావాలనుకుంటున్నాం, నార్త్ వాళ్ళు చాలామంది మన ఎస్సీఆర్కి టార్గెట్ పెట్టుకుంటారు, ఓకేనా? ఎస్సీఆర్లో జాబ్లు కొట్టాలని. సేమ్ అలాగే ముంబైలోనూ ఉండేది నార్త్ వాళ్ళే, ముంబైలో కూడా జాబ్లు కొట్టేది నార్త్ వాళ్ళే. ఈ ఎస్సీఆర్లో కొట్టిన వాళ్ళు ముంబైకి వెళ్ళాలని చూస్తారు. కాబట్టి మన ఎస్సీఆర్ వాళ్ళకి, ఓకేనా, తెలుగు పిల్లలకి, ఖచ్చితంగా తెలుగు పిల్లలకి మీరు ముంబై బోర్డు కానీ కోల్కతా బోర్డు కానీ పెట్టుకుంటే 1 ఇయర్లోనే, వితిన్ 1 ఇయర్లోనే మ్యాక్సిమం మీకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ దొరుకుతాయి, మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. మీకు రీసెంట్గా 2019 నోటిఫికేషన్లో మన సబ్స్క్రైబరు బాలాజీ, నాకు తెలిసి చిత్తూరు వాళ్ళది బాలాజీ ఉన్నాడు, బాలాజీ ఛత్తీస్గఢ్లో మనకి స్టేషన్ మాస్టర్గా రీసెంట్గా ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, డ్యూటీస్ జాయిన్ అవుతున్నారు. అతనికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ జరిగింది, అంటే దొరికాడు. 4 మంత్స్లో నేను ఇంకా మన సైడ్ వచ్చేస్తాను బ్రదర్ అని చెప్పాడు. చూడండి, ట్రైనింగ్ అయిపోయింది, 1 ఆర్ 2 మంత్స్ డ్యూటీ చేస్తున్నాడు, ఇంకొక 4-5 నెలల్లో మన సైడ్ వచ్చేస్తున్నానని చెప్తున్నాడు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే నార్త్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది డ్యూటీలో ఉన్నారు, నార్త్ వాళ్ళు వాళ్ళ సైడ్ వెళ్ళాలని చూస్తారు. కాబట్టి తప్పకుండా మీకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అయితే దొరుకుతాయి, మీరు నో డౌట్. మీరు ఏ జోన్కైనా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోండి, వితిన్ 1 ఇయర్లోనే మీరు మ్యాక్సిమం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ దొరికి మన ఎస్సీఆర్కి వచ్చేస్తారు, ఎక్కడైనా సరే, ఏ డివిజన్కి అయినా సరే, ఓకేనా? అందులో నో డౌట్. ఓకే, మీరు భయపడొద్దు, వేరే యూట్యూబ్ ఛానల్స్ని నమ్మొద్దు. అంటే నమ్మొద్దు అని ఎందుకు చెప్తానంటే, రాంగ్ చెప్తే నమ్మొద్దు, నిజంగా వాళ్ళు చెప్పింది 100% రియల్ అయితే నమ్మండి, ఓకేనా? వాళ్ళని ఫాలో అవ్వండి. ఫేక్ వీడియోస్ ఫేక్ కనుక చెప్తే మీరు ఫాలో అవ్వద్దు దయచేసి, ఓకేనా? ఇది నేను చెప్పాలనుకుంది. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.